నేనండి మీ వదినమను. ఈరోజు మీకు టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో మనం టమాటో కర్రీని చేస్తూనే ఉంటాం. నేను చేసిన స్టైల్లో చేయడం వల్ల బ్యాచులర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఎలా అంటారా, బ్యాచులర్స్కి అయితే పెద్ద ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోవాలి, వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఫాస్ట్గా అయిపోవాలి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి టేస్ట్ ఉండాలి, ఈజీగా డైజెషన్ అవ్వాలి, అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తుందండి ఈ కర్రీని. ఈ కర్రీని ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్, టేస్ట్ అత్యద్భుతం. ఎటువంటి పెద్దగా మసాలాలతో పని లేని టమాటో కర్రీ అండి. దీనికోసం 1/2 kg టమాటోస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పాత్రని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మనకి ఘాట్లు పెట్టుకున్న వైపు కింద బేస్కి తాకేలాగా, అంటే బోర్ నుంచి టమాటోస్ని పెట్టుకొని 4 పచ్చిమిర్చిని, 2 ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కాస్త ఉప్పుని చిలకరించాలి. ఉప్పు ఎందుకోసం అంటే ఉప్పు వేయడం వల్ల టమాటోస్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, టమాటోస్ అడుగంటకుండా ఉంటాయి. కుక్కర్ యొక్క లిడ్ని క్లోజ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 1 నిమిషం పాటు ఉంచండి. 1 నిమిషం తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి కుక్కర్లోని వేపర్ ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేయండి. లిడ్ని ఓపెన్ చేసేసి చూస్తే టమాటోస్ యొక్క పీల్స్ వాటంతట అవే సపరేట్ అయి ఉంటాయండి. మనం ఇలా పీల్స్ని తీసి టమాటో కర్రీని చేయడం వల్ల కర్రీ ఫాస్ట్గా అవ్వడంతో పాటు టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఈజీగా డైజెషన్ అవుతుందండి. కాబట్టి నేను చేసిన పద్ధతిలో తయారు చేసి చూడండి, టమాటో కర్రీ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. అలా రిలీజ్ అయిన టమాటోస్ ఉడికించేటప్పుడు కాస్త వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ని పక్కన ఉంచుకోండి. తర్వాత మనం టమాటోస్ని గ్రైండ్ చేసేటప్పుడు ఆ వాటర్ని ఉపయోగించుకుందాం. ఇలా టమాటోస్ ఉడికాక చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తొక్కల మొత్తాన్ని సపరేట్ చేసి తొక్కల్ని పడేసేయండి. ఇప్పుడు ఈ పల్ప్ అంటే ఉడికించిన టమాటోస్ మొత్తాన్ని, ఆనియన్స్, పచ్చిమిర్చితో పాటు రిలీజ్ అయిన టమాటో వాటర్ని కూడా ఇదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మనము ఉడికించి తొక్క తీసి టమాటో కర్రీని చేయడం వల్ల కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా డైజెషన్ అవుతుందని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి కాస్త ఆయిల్ని వేయండి. మీ దగ్గర మెంతుకూర ఉంటే మెంతుకూరని యాడ్ చేసుకోండి. మెంతుకూర లేనట్లయితే నాలాగా ఒక చిటికెడు మెంతుల్ని యాడ్ చేసి అవి కాస్త ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్రను యాడ్ చేయండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చిని, 1 పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసి ఖచ్చితంగా ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఓపిక్గా ఫ్రై చేసుకోండి. అవి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక కాస్త పసుపుని, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ కారాన్ని, కాస్త 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే కారాన్ని తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు కాస్త ధనియాల పొడి, 1 చిటికెడు అంటే చిటికెడ గరం మసాలాని, కాస్త చక్కెరని కానీ బెల్లాన్ని యాడ్ చేసి దానితోపాటు కసూరి మెతిని, తర్వాత మసాలాలు అడగంటకుండా కాస్త వాటర్ని పోసి ఒక్కసారి కలియబెట్టి మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరే మొత్తాన్ని యాడ్ చేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఇంకొకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లోనే ఉడకనివ్వండి. సాల్ట్ తగ్గినట్లయితే ఒకసారి సరిచూసుకోండి. సాల్ట్ తగ్గితే యాడ్ చేసి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు సిమ్లోని స్టవ్ను వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలి ఉంటుందండి. అంతే, డన్, మన కర్రీ అయిపోయినట్లే. ఇప్పుడు కాస్త ఫ్రెష్ కొత్తిమీరని చల్లి ఒక్కసారి కలిపి మనం ఈ కర్రీని దించేసుకున్నామా, మన కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.